సార్ ఫైనల్గా కాంగ్ అయితే బీజేపీ పార్టీ ఉందో అది ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉంది, కిషన్ రెడ్డి కేసీఆర్ మనిషి అని చెప్పి మేమ్స్ వస్తున్నాయి సార్. అవగాహన లేని వాళ్ళు, పిచ్చి సన్నాసులు, బుద్ధి జ్ఞానం లేని, అజ్ఞానము, అర్ధజ్ఞానం, అదే మాట్లాడుకుంటుంది. సెంట్రల్ మినిస్టర్గా అనేక ఫంక్షన్లో ఆయన కూడా వచ్చున్నాడు ఫంక్షన్లో. నిన్న కూడా అల్లూరి సీతారామరాజు ప్రోగ్రామ్ కూడా వెళ్ళాడు. సో అది ఆ మీటింగ్లో ఉన్నప్పుడు కలుస్తారు కదా, అంతే కదా. ఇది రహస్య మంత్రాలు ఏవో బీజేపీలో కేటీఆర్ ఆడిచ్చినట్టు ఆడటానికి కార్యకర్తలు ఉండరమ్మా. కార్యకర్త నిర్ణయాధికారం కార్తీల మనసును బట్టి మా ప్రెసిడెంట్ నడుచుకోవాలి. ప్రెసిడెంట్ అనేవాడు శిష్టాది గురువు కాదు మా రాజకీయ మా పార్టీలో. ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ది ఆల్ ఎవ్రీథింగ్. ప్రెసిడెంట్ ఈజ్ కాదు అథారిటీ టు టేక్ డెసిషన్స్ బేసింగ్ ఆన్ ది కార్యకర్తల మనోభావాలని అర్థం చేసుకుని వెళ్ళాల్సి తప్పితే తన ఇష్టం వచ్చేయడం వెళ్ళటం కుదరదు. అది వెళ్ళరు కూడా మా వాళ్ళు, ఎందుకంటే మేము ఒక ప్రణాళికతో రాజకీయాల్లోకి వచ్చినాను. పదవి కోసము నాకు అది రాలేదు ఇది రాలేదు ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా, మనకు బాధ్యతలు అప్పచెప్పినా చెప్పకపోయినా, బీజేపీ జెండా చేతులు, బీజేపీ అజెండా గుండెల్లో పెట్టుకుని నడిచేవాళ్ళం మేము. ప్రతి కార్యకర్త ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ కూడా కార్యకర్తే, కార్యకర్తలో పెద్ద కార్యకర్త అంతే. మా దృష్టిలో ప్రెసిడెంట్ అనగానే మిగతా వాళ్ళగా ఓ డామ్ డూబ్ డకాలు ఉండవు, ఏమిటా హడావిల్లో హంగామలు ఉండవు. ఏదో వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఏదో మన ప్రెసిడెంట్ అయిపోయా ఉండదు. మా ప్రెసిడెంట్లు ఎవరు కూడా వాళ్ళు డౌట్ ఎత్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యేది కూడా మేము పార్టీలో ఫీల్ అయ్యేది అందరూ కార్యకర్తలే. ఈ కార్యకర్తలు స్టేట్ లెవెల్లో నువ్వు పెద్ద కార్యకర్తవి, నేషనల్ లెవెల్లో మోడీ అమిత్ షా పెద్ద కార్యకర్తలు అంతే. వాళ్ళు నాయకులుగా ఎప్పుడు వాళ్ళు పెద్ద కార్యకర్తలు, కార్యకర్తలు ఆయన కార్యకర్తల నుంచి వచ్చాడు అక్కడే. సో ఇవన్నీ కార్యకర్తలుగా వాళ్ళకి అప్పచెప్పే బాధ్యతలుగా పార్టీ అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ వాజ్పేయి గారికి మోడీ గారి రిలేషన్ కాదు, మోడీ గారికి రేపు రాబోయే ప్రెసిడెంట్ ఆయన తర్వాత వచ్చే ప్రైమ్ మినిస్టర్ రిలేషన్ అయ్యి ఉన్నాడు. నా సిద్ధాంతపరంగా పార్టీ ఎవరైతే అని క్యాలిక్యులేషన్ చేస్తే